మీ ముందుకు వచ్చేసింది మీ ఫ్రెండ్ నిల్మా. చాలా మంది అడుగుతున్నారు ఏదైనా కుకింగ్ వీడియో పెట్టండి, ఏదైనా కొంచెం బ్లాగ్ టైప్ పెట్టండి అని. ఈ రోజు అదే పెడుతున్నానంటే సాటర్డే ఈవినింగ్, ఇప్పుడు నేను సాటర్డే ఈవినింగ్ ఇది షూట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి నేనేమి వండాను, సింపుల్ గా ఇంట్లోనే మన మామూలు రెగ్యులర్ గా వండుకునేయే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఈ వీడియోని. మీరు వెంటనే వెళ్ళేసి ఆ కుకింగ్ వీడియోస్ నేను ఏం చేశాను ఏంటో చూసి వచ్చేసేయండి. మళ్ళీ నేను ఇక్కడ మీతో లాస్ట్ లో కొంచెం మాట్లాడేది ఉంది, మాట్లాడేస్తాను. ఓకేనా? హలో అందరికీ, ఇది సాటర్డే మధ్యాహ్నం. స్మైలీని కాలేజ్ నుంచి తీసుకొని వచ్చానన్నమాట 3:00కి. తను ఏదన్నా చేసి పెట్టి మమ్మీ ఆకలిస్తుందంటే సేమియా పాయసం చేస్తున్నాను. సింపుల్గానే 5 మినిట్స్లో రెడీ చేసేసాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరం చేసుకునే మోడలే. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను, మిల్క్ ఆల్రెడీ కాగి ఉన్నాయి, కొంచెం బెల్లం కరగబెడుతున్నాను అన్నమాట. బెల్లం వేసి చేస్తున్నాను, షుగర్ కంటే బెల్లం వేస్తే టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సేమియాలు ఉడికిపోయాయి, మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొద్దిసేపు మళ్ళీ మిల్క్లో కూడా బాయిల్ అయితే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనం బెల్లం వేసుకుంటే బెల్లం సిరప్ చక్కగా ఉంటుంది. బెల్లం సిరప్ ఎందుకు చేశానంటే కనుక నేను విరిగిపోకుండా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా బెల్లం వేస్తే విరిగే ఛాన్స్ ఉంటుంది పాలు. దట్స్ వై నేను బెల్లాన్ని కరగబెట్టి ఇలా వేస్తాను. ఎప్పుడైనా ఏ పాయసం, సగ్గుబియ్యం పాయసం అయినా బియ్యం పాయసం అయినా ఏదైనా కూడా చూసారు కదా నేను అలా కరగబెట్టేశాను. స్వీట్ చూసుకొని వేసుకోవటమే బెల్లం. మనం మేము మరీ ఎక్కువ స్వీట్గా తినము, పాయసం మీడియంగా తింటాం కాబట్టి ఇంత సరిపోతుందని చేస్తున్నాను. చూడండి ఇలా వేస్తున్నాను, తొందరగా అయిపోయిందనమాట. 5 నిమిషాల్లో, 5 నుంచి 10 నిమిషాల్లో మనం ఇలా పాయసం చేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే ఇలా పెట్టేస్తే చక్కగా హ్యాపీగా తినేస్తారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువ నేను సగ్గుబియ్యం పాయసం చేస్తాను సేమియా కంటే. ఈరోజు ఇంకా సేమియానే ఉంది, పాలు కూడా కొద్దిగానే ఉన్నాయి, ఇంక ఉన్న వాటితో చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, అడుగును ఉన్నటువంటి బెల్లం సిరప్ను కూడా వదలకుండా దాంట్లో కొంచెం మిల్క్ వేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఫుడ్ వేస్ట్ అవ్వటం నాకు బేసిక్గా ఇష్టం ఉండదు ఏ కొద్ది కూడా, అందుకని అలా చేస్తున్నాను. ఇంక ఇలా బెల్లం సిరప్లో కూడా అయిపోయింది. లాస్ట్కి జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. సింపుల్గా సేమియా పాయసం రెడీ. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఇలా లిక్విడ్గా వస్తుంది, గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే ఫస్ట్ బాయిల్లో వాటర్లో బాయిల్ చేసేసి, బాయిల్లో అంటున్నాను నేను, చూడండి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి వాయిస్ ఇచ్చేటప్పుడు, భలే జోక్గా ఉంటుంది. అలా విడివిడిగా వస్తాయన్నమాట. ఇలా ఉంటేనే బాగుంటుంది పాయసం, ఎప్పుడైనా గట్టి పడకుండా ఇలా వండుకోవచ్చు. వాటర్లో ఉడికితే ఇలా ఉంటుందన్నమాట. అందుకే చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా కాలుతుంది, కిచెన్లో చాలా వేడిగా ఉంది. చెన్నైలో ఇంత వేడిగానే ఉంటుంది నాకు, అందుకే కిచెన్లో వీడియోలు తీయాలంటే కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతుందన్నమాట. చాలా బాగుంది, కాకపోతే ఫాస్ట్ అండ్ ఈజీ స్నాక్స్ కిడ్స్కి, హెల్దీ స్నాక్స్ కదా. సగ్గుబియ్యము సేమియా కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా అది చేశాను, బెల్లం వేసే. నేను తప్పకుండా బెల్లం వేసే చేస్తాను. ఇంకా తినేసాము సాయంత్రం, ఇప్పుడు 6:00 అట్లా అవుతుంది, 5:30 అని దాటింది అనుకుంటా. నేను ఎర్లీగానే డిన్నర్ కోసం వెజిటేబుల్ రైస్ బిర్యానీ, దీనికి పలావు ఏదైనా పెట్టొచ్చు, అన్నీ మిక్స్డ్ టైప్లో చేస్తున్నాను. చూడండి 2 లవంగాయలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు అలా కొద్ది కొద్దిగా వేసాను. కొద్దిగా నెయ్యిలో, 1 స్పూన్స్ అంత నెయ్యిలో ఇది వేసేసి ఆని అవి హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తున్నాను, 1 బౌల్ ఆనియన్స్. ఒకటి చెప్పాలంటే ఇంట్లో గ్రీన్ చిల్లీ కూడా అయిపోయింది, సాటర్డే వచ్చేసింది. ఇంకా ఇక్కడ చెన్నైలో మాకు పెద్దగా షాప్స్ తెలియదు, మేమున్న ఏరియాలో రేపు తెచ్చుకోవాలి. ఇంకా అందుకనే గ్రీన్ చిల్లీ లేకుండానే ఈరోజు మనకి వెజ్ బిర్యానీ పలావ్ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, 1 స్పూన్ వేసాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్లో వండుతూ ఉంటాను రైస్ రెసిపీస్, ఎప్పుడైనా మీరు నన్ను గమనిస్తూ ఉంటే నా వీడియోస్. నెక్స్ట్ ఇక్కడ నేను బీన్స్ కట్ చేశాను చిన్న ముక్కలుగా. నెక్స్ట్ టమాటోలు 2, క్యారెట్ 1, బంగాళదుంప పొటాటో ముక్కలుగా కట్ చేసి ఇలా వేస్తున్నాను. ఉన్న వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసేసాను నేను, హెల్దీగా వండుకోవాలి కదా ఫుడ్ అనేది మనం. ఇంకా మొత్తం ఇప్పుడు నేను ఈవినింగ్ ఏం కర్రీ కూడా చేయట్లేను,
ఇదే డైరెక్ట్గా తినేటట్టుగా నేను కొంచెం స్పైసీగా చేస్తాను. స్పైసీగా ఎలా చేస్తుంది అక్క అంటే కనుక గ్రీన్ చిల్లీ లేదు, బట్ మనకి దేవుడిచ్చినటువంటి కారప్పొడి ఉంది కదా, ఆ కారప్పొడిని యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పెరుగు, ఒక స్పూన్ పెరుగు యాడ్ చేశాను ఆ ముక్కల్లోనే, వెజిటబుల్ ముక్కల్లో కమ్మదనం వస్తుంది పెరుగు వేసుకుంటే మనకి. ఇలా ఇంకా ఫ్రై చేసేసి దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కారం అవి వేస్తాను. చూడండి కారం వేస్తున్నాను స్పైసీగా, ఇంకా కర్రీ ఏం లేదు కాబట్టి దీంట్లోనే కొంచెం కారం నేను ఒక 2 స్పూన్స్ అంత వేసాను. ఇంకా నన్ను మా హస్బెండ్ కానీ స్మైలీ కానీ వేరే కూరలు ఏమి అడగకుండా వాళ్ళకి డైరెక్ట్ స్పైసీగా చేశానన్నమాట. కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గట్టు. నెక్స్ట్ పసుపు, హెల్త్కి మంచిది కదా పసుపు, తప్పకుండా వేసుకోవాలి. అవి వేసుకున్నాక గరం మసాలా కూడా ఒక స్పూన్ అంత వేసానన్నమాట. వీళ్ళకి కొంచెం సాటర్డే సండేస్ ఏదో ఒకటి మసాలా లాగా తినాలని చాలా కోరికగా ఉంటుంది స్మైలీకి వాళ్ళ డాడీకి. దట్స్ వై నేను కొంచెం వాళ్ళని ఏదో ఒకటి మాయ చేసి వండి పెడుతూ ఉండాలి కాబట్టి గరం మసాలా వేసేసాను అనుకోండి, వాళ్ళకి ఏదో హోటల్కి వెళ్ళి తిన్నంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇలా కలిపేసి 1-2 నిమిషాలు మూత పెట్టేసి ఈ ముక్కల్ని కొద్దిగా అలా ఉడికిచ్చేస్తే తర్వాత మనం బియ్యం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నారు, మీరు గమనిస్తున్నారా? నిన్నటి వీడియో చూసారా ఫ్రెండ్స్, నేను ప్రెషర్ కుక్కర్ గురించి వీడియో చేశాను, ఎలా వాడాలి, ఎంత వాటర్ పోయాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అన్నీ చెప్పానన్నమాట, చూడని వాళ్ళు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ముక్కలు ఉడికిపోయాయి, 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేస్తున్నాను, మై ఫేవరెట్ అనమాట. కొత్తిమీర అయితే నాకు చాలా చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ అంటే కూడా కొత్తిమీర వేసాను, అది ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయన్నీ వేసాను అనమాట, ఈరోజు ఫ్రిడ్జ్లో నాకు వెజిటేబుల్స్ ఉన్నాయన్నీ వేసాను. ఇప్పుడు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను 1/2 అవరు. 2.5 గ్లాసెస్ అంటే రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటాయి కదా ఆ చిన్న గ్లాసు, దాంతో 2.5 గ్లాస్ రైస్ని నానబెట్టి గ్లాస్కి 1/2 గ్లాస్ వాటరు కొలత. నిన్న నేను వీడియోలో కూడా చెప్పాను మీకు, నేను రైస్ వండినప్పుడు ఎప్పుడైనా కూడా 1/2 గ్లాస్ వాటరే కొలత పెడతాను. చాలామందికి డౌట్ వచ్చింది పొడి పొడిగా ఉంటుంది కదా రైస్ అని, అట్లా ఏముండదు, మనకి ప్రెషర్ కుక్కర్లో వండుకున్నప్పుడు ఆ కొలత అనేది సరిపోతుంది. నానబెట్టుకొని వండుకుంటే 1 కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూతని ఇలా క్లోజ్ చేసి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని, విజిల్ కూడా కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఉంచాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. చూడండి ఒక్క డ్రాప్ కూడా బయటికి రాలేదు వాటర్ విజిల్ దగ్గర నుంచి. నేను అంత నీట్గా మెయింటైన్ చేస్తాను, చాలామంది కూడా చేస్తూ ఉంటారు. చాలా నిన్న డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ ఈరోజు చూపించాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నైట్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, స్నానం వచ్చేసేసాను, ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇప్పుడు కుక్కర్ దగ్గరికి రైస్ రెడీగా ఉంది. ఓన్లీ ఈ రైస్ పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, స్పైసీగా ఉంటుంది, వెజిటేబుల్స్ అన్ని వేసాం కాబట్టి చాలా హెల్దీ ఫుడ్. ఈవినింగ్ టైమ్స్ నేను వారంలో 1-2 సార్లు కంపల్సరీ ఎప్పుడైనా స్మైలీ అడుగుతూ ఉంటుంది అనమాట, వెజ్ రైస్ చేయి మమ్మీ అని, చేసి చేయమన్నప్పుడు ఇలానే ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్లో మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ తోటే వండుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు చూసేద్దామా, నేను ఆల్రెడీ నేను మూత తీశాను, మీకు కూడా చూపిద్దామని ఒక్కసారి చూడండి. ఇలా మనకి రైస్ అనేది వస్తుంది చాలా చక్కగా. మనం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోండి, లేదంటే కనుక 1.5 గ్లాస్ పోసుకున్నా సరిపోతుంది. వెజిటేబుల్స్ కూడా ఇలా చక్కగా ఉడికిపోతాయి, ఎమ్మీ ఎమ్మీగా మనకి ఎక్కువ పని లేకుండా. ఈవినింగ్ టైమ్స్ నాకైతే నోరుతుంది మీతో మాట్లాడుతున్నా కానీ, ఇప్పుడు పెట్టుకొని తినాలి ఇంకా, ఈవినింగ్స్ చాలా బాగుంటుంది. ఓకేనా, అలా ఉంటుందన్నమాట చిన్న చిన్న కుకింగ్ తోటే నేను అలా మా హస్బెండ్ ని హ్యాపీగా చేస్తా ఉంటాను. ఇంట్లో ఉన్న థింగ్స్ తోటే కదా హ్యాపీగా తినేసేయచ్చు. నేను కూడా పెట్టేసుకున్నాను, ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్పాలి కదా, ప్రతి ఐటమ్ చెప్తాను కదా, ఒకసారి మీ ముందు టేస్ట్ చేసేసి తర్వాత నేను కూడా చక్కగా టీవీ దగ్గరికి వెళ్ళేసి కూర్చొని తింటాను. ఎంత కమ్మగా ఉందంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని వండుకున్నాం కదా, చాలా బాగుంది. మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ కలుస్తాను మిమ్మల్ని, డిన్నర్ చేసేసి కలుస్తాను. చూసేసారా,
చూసి వచ్చేసారు కదా, ఇదే ఈరోజు ఫన్నీగా అంటే ఏమి లేదు, ఉన్న వాటితోటే కుకింగ్ చేశాను అనమాట. పెద్ద స్పెషల్ ఏం కాదు. సాటర్డే ఈవినింగ్ మా హస్బెండ్ కూడా నచ్చారు, తిన్నారు. అయిపోయింది, నేను కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరు మన ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చాలా నేను ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, ఒక ఇంపార్టెంట్ విషయమే మాట్లాడదామనే నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను అనమాట. ఏంటంటే కనుక కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీరు ఎలా గ్రోత్ అయ్యారు, మీరు ఎలా ఛానల్ని ఇంతవరకు తెచ్చుకున్నారు, మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయి, మీకు ఇంత సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారని నన్ను చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. అదంతా ఏమి లేదు, నేనైతే డైరెక్ట్గా వీడియోస్ పెడుతూ ఉంటే 2 నుంచి 3 నెలల మధ్యలో నాకు కొంచెం గ్రోత్ వచ్చింది. 3 నెలలు దాటిన కానించి నేనే ఆశ్చర్యపోయాను, నా ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ తక్కువ టైంలో నాకు వచ్చారు, 42,000 దాటారు అంటే కనుక అది మన ఫ్రెండ్స్ అందరి ప్రోత్సాహం, నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. కొత్త ఛానల్స్ పెట్టుకునే వాళ్ళకి మెయిన్గా మీరు ఏంటంటే మీ ఛానల్లో కంటెంట్ మీద దృష్టి పెట్టండి. మీరు ఏదైతే మీకు ఏదైతే వచ్చో దాన్ని మనము మంచిగా వీడియో తీసి మనం నేర్పించగలిగేది ఏదైనా కూడా చక్కగా చెప్తే చూసే వాళ్ళకి ఆనందంగా వాళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే ఏదైనా ఫన్నీ వీడియోస్ చేస్తే చూసి నవ్వుకుంటారు, వాళ్ళకి యూజ్ అయ్యేది ఉంటే చూసి నేర్చుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట. అందుకనే ఎవరు ఎవరికి హెల్ప్ చేయలేరు యూట్యూబ్లో, అక్క నా ఛానల్ ఎట్లయినా మీరు ఏదైనా చేయండి అక్క నన్ను చాలా అంటే నాకు ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది అనమాట. మీ అందరికి ఏదో జీవితంలో సాధించాలని చాలా ఉంది మనసులో, నాకు అలానే అనిపించే నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను. కాకపోతే మనము ఈ యూట్యూబ్లో వీడియోస్ మెయిన్ ఏంటంటే ఒకరి హెల్ప్ తోటి మన ఛానల్ గ్రోత్ అవ్వదు. ఒకవేళ మీ ఛానల్ నేమ్ చెప్పి ఈ వీడియోలో పలానా ఛానల్ ఈరోజు మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పారనుకోండి, ఒకవేళ నన్ను నమ్మి ఎవరైనా ఒక 10-20 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈరోజు చూస్తారు, రేపు అసలు ఆ వీడియో చూడరు అనమాట. అది చాలా ఇంకా మన ఛానల్కి లాస్ చెప్పాలంటే, సొంతగా మనల్ని నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రోజు మన ఛానల్ చూడాలని కూడా ఉండదన్నమాట. ఒక్కో రోజు 5,000 మంది చూస్తారు, ఒక్కో రోజు 1,000 మంది చూస్తారు, ఒక్కో రోజు 100 మందే చూస్తారు. వాళ్ళకి ఆ వీడియో తోటి యూజ్ ఉండాలి, అలానే ఉండాలి. మనం ప్రతి వీడియోని కూడా అందరూ చూడాలని కూడా కోరుకోకూడదు అనమాట. మనకి ఏదైతే వచ్చో అది చెప్తూ ఉంటే నచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు రోజు వీడియో. ఇదే నాకు ఇన్ని రోజులు ఈ 7-8 నెలల్లో నేను గ్రహించింది, గమనించింది నా ఛానల్లో, నేను అదే గమనించాను. మనకు ఏదైతే వచ్చో, మనకు ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే చూసే వాళ్ళు కూడా హ్యాపీగా చూసి ఎంతో కొంత నేర్చుకోవటానికి, ఎంతో కొంత మన ఛానల్ చూసి నవ్వుకోవటము, ఏదో ఒకటి థ్యాంక్ యూ చెప్ప ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మన ఏదన్నా విషయం చెప్పిన రోజు నాకు థ్యాంక్స్ అక్క మీ వల్ల నేను ఈ విషయాన్ని నేర్చుకున్నానంటే నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. లేదంటే కనుక మేము ఏదన్నా ఫన్నీగా చేసిన రోజు అక్క మీరు మమ్మల్ని ఈరోజు నవ్వించారు అక్క అంటే నాకు ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా వల్ల ఒక్కరు నవ్వినా నాకు చాలా సంతోషం. ఇలా ఉంటుందన్నమాట యూట్యూబ్ జర్నీ అనేది. అంతేకాని ఒకరి మీద ఆధారపడి గ్రోత్ అవుదామంటే అస్సలు కాలేము. ఈ రోజు మనల్ని హెల్ప్ చేస్తారు ఛానల్ ముందుకు రావడానికి, రేపెవరు హెల్ప్ చేస్తారు, చెయ్యరు కదా. అందుకని మనము మన కంటెంట్ని కరెక్ట్గా ఉంచుకొని యూట్యూబ్లోనే అన్ని వీడియోస్ ఉంటాయి, ఎలా ఎదగాలి, ఎలా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, ఏ థంబ్నెయిల్ ఎప్పుడు పెట్టాలి, ఏ యాప్లో మనం వీడియో ఎడిటింగ్ చేయాలి, అన్నీ మనకి యూట్యూబ్లోనే ఉంటాయి. మీరు సెర్చ్ చేస్తే అన్నీ చూసి హ్యాపీగా నేర్చుకొని కష్టపడాలి. కష్టపడంది ఎవ్వరు గ్రోత్ అవ్వదు. ఎంత కష్టం అంటే నేను ఎన్ని అవర్స్ కష్టపడ్డానో రోజుకి నాకు తెలుసు. స్టార్టింగ్లో ప్రతిది నేర్చుకొని ఇప్పటికి కూడా నేను చాలా నేర్చుకోవాలి. ఇంకా నాకు మొత్తం అన్ని మ్యూజిక్లు యాడ్ చేయటం అన్నీ కూడా నాకు కూడా ఇంకంత రాదు. ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా నేర్చుకుంటూనే మనం ఏదైనా స్టెప్స్ చిన్నగా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళినా కూడా మనకి ఇది అవదనమాట. అది నేను నా అభిప్రాయం. నేను ఏదైతే ఇన్ని రోజుల నా యూట్యూబ్ జర్నీలో, ఈ 8 నెలల నా జర్నీలో నేను చూసింది, గ్రహించింది, గమనించింది ఇదే. 8 నెలల్లో 42,000 సబ్స్క్రైబర్స్ దాటారు, మన ఫ్రెండ్స్ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ ఆనందం నేనైతే నిజంగా తట్టుకోలేక చాలా చాలా మొన్న ఒక వీడియో కూడా చేశాను అనమాట కొంచెం సెంటిమెంట్గా. మీరందరు నాకు ఆ రోజు కమెంట్స్ అయితే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారా అనిపించింది అనమాట. నేను నా కంట్లో నీళ్ళు వస్తే మీ కంట్లో వచ్చినంత బాధపడ్డారు మీరందరూ. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరకు వచ్చేస్తుంది, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది సాటర్డే ఈవినింగ్ నైట్ ఇంకా ఈ వ్లాగ్ నేను చేస్తాను. రేపు మార్నింగ్ సండే మార్నింగ్ మీకు ఈ వ్లాగ్ వచ్చేస్తుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సండే రోజుని. నేను మళ్ళీ మండే వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.